ఏంటి తల్లి అన్నయ్యకి రాకి కడతావా అయ్యో అన్నయ్య ఇప్పుడే ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు కదా ఇప్పుడు ఎలా సిద్ధూ ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు నాన్న ఎక్కడున్నా రాఖీ పండుగ రోజు చెల్లి ముందే ఉంటాను నాన్న చంపడానికి గల కారణాలు ఏంటి కులం కోసమా మతం కోసమా ఎందుకు వీళ్ళందరిని చంపారు చట్టాన్ని చర్యలు తీసుకోవడానికి మీరెవరు ఈ హత్యల వెనుక రాజకీయ కుట్రలు ఏమైనా ఉన్నాయా అసలు ఈ హత్యలకు గల కారణాలు ఏంటి యదా యదా హి ధర్మస్య క్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे गीतलो चेप्पिंदे ई रोज इक्कड जरिगिंदे హ్యాపీ బర్త్డే రా మామా హ్యాపీ బర్త్డే రా మామా థాంక్యూ రా బా హ్యాపీ బర్త్డే మామా థాంక్యూ రా రేయ్ నీ బీ తీసుకో హ్యాపీ బర్త్డే మామా థాంక్యూ అరే మామా అందరూ ఫుల్ ఖుషిరా కానీ ఒక్కటి మిస్ అయిందిరా ఏంది మామా ఈ టైంలో ఫిగర్ గా ఉంటే ఆ కిక్కే వేరు మామా రేయ్ ఆపండ్రా ఇప్పుడు అదే గోలా గోలేంది మామా మనం ఏమైనా రేప్ చేస్తున్నావా మర్డర్ చేస్తున్నావా జస్ట్ అమ్మాయిని తెచ్చుకుంటాం పైసలు ఇస్తాం ఎంజాయ్ చేస్తాం వదిలేస్తాం ఏమంటావు మామా నీకోసం అంత దూరం నుంచి వచ్చాం మామా ఆ మాత్రం ఫన్ లేకపోతే ఎలాగా మామా ప్లీజ్ మామా ప్లీజ్ మామా ప్లీజ్ ప్లీజ్ ఎలాగోలా చావండి హలో మామా ఫోన్ చేసి పిలిపించరా ఇప్పుడే వస్తాం
హలో రే, నాకు చిన్న పని పడింది, ఇప్పుడే వస్తా. ఓకే మామా. బైక్ తీసేవరా. ఒక్క నిమిషం మామా. వస్తారా? అనే కరెంటి ఇక్కడుంది. మామా అమ్మాయిని చూడరా. అందంతో పిచ్చెక్కిస్తున్నావు కదా. ఎంత పొగర నీకు. వదలరా, తన మన సిద్ధి చెల్లెరా. రే వదలరా, రే వదిలేరా. అరే లైట్ మామా. లైట్ ఏంట్రా లైట్, దాన్ని వదిలిపెట్టను. మన ఫ్రెండ్ చెల్లెరా. నీ చెల్లి కాదు కదరా. ఒక్క నిమిషం. ఏమైందిరా? ఒక్క నిమిషం రా. నా చెల్లి కాదుగా మామా. ఏమైందని చెప్పవేంట్రా? ఒరే మామా, ఏమైందిరా టెన్షన్గా ఉన్నావు? రే, మా చెల్లి ఇంకా ఇంటికి రాలేదురా. చాలాసేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నా గానీ ఏం అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళిందో. ఇంట్లో అమ్మా నాన్న చాలా కంగారు పడుతున్నారా. నువ్వు ఇంటికి వెళ్ళరా, వస్తుంది. రే, ఆల్రెడీ ఇంటికి వెళ్ళే వస్తున్నాను రా. ఇందాక ఫోన్ చేస్తే అక్కడికే వెళ్ళొచ్చాను రా. మా అమ్మ నాన్న చాలా టెన్షన్ పడుతున్నారా, ఇది ఫోన్ ఎత్తట్లేదు. ఒక్క నిమిషం రా. ఆ నాన్న, వెతుకుతున్నా నాన్న. నువ్వు ఇంటికి వెళ్ళరా, కనపడితే మేము ఫోన్ చేస్తాం. సార్ పద. రే నువ్వు వెళ్ళరా. చెల్లి గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా ఫోన్ చేయి. సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు.
నువ్వు నా చెంపను మాత్రమే టచ్ చేసావు, కానీ నేను నీ ఒళ్ళంతా టచ్ చేశా. ఇంకా కావాలంటే మళ్ళీ మళ్ళీ. ఏంటే భయపడ్డావా? నిన్ను చెంప దెబ్బతో వదిలేనే. ఎంతైనా నా ఫ్రెండ్ చెల్లెవి కదా, నా ఈగో సాటిస్ఫై అవ్వాలంటే నువ్వు చచ్చిపో ప్లీజ్. కృష్ణుడు రక్షించగలేడు సంభవాన్ని. మా చెల్లి ఇంకా ఇంటికి రాలేదురా, చాలాసేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నా గానీ ఏం అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళిందో. వస్తుందిలేరా, వెళ్ళరా. Cheers. 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 సిద్ధు వచ్చాడరా. మామా, వాడికి తెలిసిపోయిందని భయంగా ఉందిరా. రే, తెలియకపోతే మనతో కూర్చొని మందేస్తాడు, లేకపోతే ఇక్కడే పాతేస్తాను నా కొడుకుని. రే, నా చెల్లె ఎక్కడరా? మీ చెల్లికి ఏం కాదురా మామా, వీరేద్దాం రా మామా. రామావా, అరే రామావా, నా చెల్లె ఎక్కడ? చంపేశాం, రేప్ చేసి మరీ చంపేశాం, ఏంట్రా ఇప్పుడు రాయ్. ఒక అన్నగా తన్ని కాపాడలేకపోయాను, కానీ ఒక మనిషిగా తనకు న్యాయం చేస్తాను. ఆ న్యాయం జరగాలంటే మీలో ఏ ఒక్కడు మిగలకూడదు, ఏ ఒక్కడిని వదలను కొడకల్లారా. Ah! Oh! Oh!
రారణ కొడక్క అందరిని చంపుదామని వచ్చావా పిచ్చ నా కొడక, ముందు నా గురించి తెలుసుకోరా. నీ గురించి తెలుసుకోవాలా రాయ్? మీ అమ్మ నాన్న 10 నిమిషాలు కామంతో పడుకుంటే పుట్టిన కామానిగురా నువ్వు. అందుకే అమ్మాయిల జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు. అమ్మా నాన్న ప్రేమకు పుట్టినోడు ఎవ్వడు నీలా ఉంటాడు. సైకిల్ అక్కడ వద్దని చెప్పాను, ఇప్పుడు చూడు అందరిని చంపేస్తాను. పిరికి నా కొడక్క. అమ్మాయిని కాపాడడానికి ఎన్నో కఠినమైన చట్టాలు ఉన్నాయి కదా. ఇప్పటి వరకు చేసిన చట్టాలన్నీ అమ్మాయిలకి ఫేవర్గానే ఉన్నాయి, కానీ ఏ చట్టం అమ్మాయిని కాపాడుతుంది? చట్టం ఉన్నోడింట్లో దీపం అవుతుంది, లేనోడి గుండెల్లో మంట అవుతుంది. ఎవరికి వారు ఇలా చంపుకుంటూ పోతే చట్టాలు ఎందుకు, న్యాయాలు ఎందుకు? చట్టం న్యాయం అనే విషయాలకు వచ్చే పక్కన పెట్టేస్తే ఒక్క విషయం అడుగుతాను చెప్తారా? అడగండి. ఒక ఊరిలో ఒక క్రూర మృగం దూరి అందరినీ చంపుకు తింటుంది, అప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ దాన్ని చంపేస్తారా, లేక చట్టం న్యాయం అంటూ దానికి బలవుతూ పోతారా? చెప్పండి సార్. ప్రాణాలు కాపాడుకోవడానికి చంపేస్తాము. మరి నేను చేసింది కూడా అదే సార్. మన అక్క చెల్లెళ్ళు మనకి రాఖీ కట్టి రక్షణ కల్పించమని చెప్పకనే చెప్తున్నారు, కానీ మనం 24 గంటలు వాళ్ళకి రక్షణ కల్పించలేం. వాళ్ళు బయటికెళ్తే సేఫ్గా ఇంటికి తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. ఒక అమ్మాయి కింద పడిపోతే అయ్యో పాపం పడిపోయిందే అని చూసేవాళ్ళకన్నా కింద పడిపోయింది ఏం కనిపిస్తుందో అని చూసే కళ్ళే ఎక్కువ. అలాంటి ఎదవలే ఎక్కువ ఉన్నారు సార్ మన సమాజంలో. వీళ్ళ చావు ద్వారా జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
చెప్పడానికి నేనేవండి బ్రదర్. ఇంటికెళ్ళి మీ చెల్లెల్ని అడుగు, తను బయట నుంచి ఇంటికొచ్చేలోపు ఎవడి చూపు ఎలా ఉందో అని. కానీ అలా అడిగే ముందు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించు, నువ్వు చూసే అమ్మాయి కూడా ఇంకొకటి చెల్లెలే అని. మన ఇంట్లో మన అక్క చెల్లెల్ని కమెంట్ చేస్తే మన ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి మరీ వాడిని కొడతాం, కానీ మనం మాత్రం వేరే వాడి చెల్లెల్ని కమెంట్ చేస్తాం, కామంతో చూస్తాం. ఏ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే మనం ఏం చేస్తున్నాం? రెండు రోజులు టీవీలో చూస్తున్నాం, ఒక్కరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తాం, ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్లో పోస్టులు పెట్టి ఆ చనిపోయిన అమ్మాయికి సానుభూతి చెప్తాం. మీరు చూపించే ఆ సానుభూతి వల్ల న్యాయం జరగదు. ఎవడైనా అమ్మాయిని రేప్ చేయాలన్న ఆలోచన వస్తేనే వాడి ఒళ్ళు గజగజ వణకాలి. అలా జరిగిన రోజే చనిపోయిన ప్రతి అమ్మాయికి న్యాయం జరుగుతుంది. అలా చేసే దమ్ము మీకుందా సార్? మార్పు రావాలి రావాలి అని మనం గింజుకుంటే మార్పు రాదు. మార్పు అనేది మనలో మొదలవ్వాలి, మన మనసుల్లో మొదలవ్వాలి సార్. అప్పుడే ఈ సమాజం మారుతుంది. తప్పు చేస్తున్న వీళ్ళు మాత్రమే కాదు, ఇలా తప్పు చేస్తున్న ప్రతి ఒక్కడు, అలాంటి ఆలోచన వస్తున్న ప్రతి నా కొడుకు చావాలి. రక్షాబంధన్ అంటే రాఖీ కట్టిన వాళ్ళకి రక్షణగా ఉంటానని మాటిస్తున్నట్టు. మాట తప్పకు చిన్న. వీళ్ళు చేసిన తప్పుకి తెలియకుండానే నేను కూడా కారణమయ్యాను. తప్పు చేసిన వీళ్ళని నేను చంపాను, కానీ ఆ తప్పు కారణమైన నన్ను చంపే ధైర్యం మీకుందా? ఉందా? ఒక్కడు చంపితే హత్య, కానీ ఇంతమంది కలిసి చంపితే శిక్ష. ఆ శిక్ష వేయించుకోవడానికి నేను రెడీ, వేయడానికి మీరు రెడీయా? రెడీయా? ఒక చెల్లెలు తన అన్నకి అమ్మా నాన్న స్థానం ఎందుకు ఇస్తుందో తెలుసా? అమ్మలా ఆడిస్తాడని, నాన్నలా కాపాడతాడని. కానీ నేను నా చెల్లెల్ని అమ్మలా ఆడించలేకపోయాను, నాన్నలా కాపాడలేకపోయాను. అసలు అంతగానే ఫెయిల్ అయ్యాను. కానీ వచ్చే జన్మంటూ ఉంటే నా చెల్లెలికి నేను ఖచ్చితంగా ఒక అమ్మలా నాన్నలా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. బ్రతుకుని చితికేస్తూ భవితని నరికేస్తూ మనసుని నలిపేస్తూ మౌనం బలి చేస్తూ Thank you.
కమెంట్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు క్లబ్ బోర్డ్ ప్రొడక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్లబ్ బోర్డ్ ప్రొడక్షన్స్ హాయ్ దిస్ ఇస్ విజయ్ దేవరకొండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్లబ్ బోర్డ్ ప్రొడక్షన్ హలో దిస్ ఇస్ సందీప్ రెడ్డి వంగ ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లబ్ బోర్డ్ ప్రొడక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లబ్ బోర్డ్ హాయ్ గైస్ నేను మీ హేమచంద్ర ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు క్లబ్ హాయ్ నేను రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్లబ్ బోర్డ్ ప్రొడక్షన్స్ సబ్స్క్రైబ్ టు క్లబ్ బోర్డ్ ప్రొడక్షన్స్